ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశివారు మౌనంగా ఉండండి చాలు. సెప్టెంబర్ నెలలో 10 శుభవార్తలైతే మీరు వింటారు. పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే వీడియో చూసేయండి. మీ యొక్క జీవితంలో మీరు వినబోయేటటువంటి ఆ శుభవార్తల గురించి తెలుసుకుంటారు, ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఈ యొక్క మేషరాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో వారు వినబోయేటటువంటి ఆ 10 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక భగభగమండే తత్వంతో కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. అలాగే ఈ యొక్క రాశి చరరాశి అయినందువల్ల వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా ఉండదు. వీరి యొక్క నిర్ణయాలు కావచ్చు, వీరి యొక్క ఆలోచనలు కావచ్చు, తొందర తొందరగా మారిపోతూ ఉంటాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క కోపం కారణంగా అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకునే అవకాశం కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వారి యొక్క జాతకంలో సెప్టెంబర్ మాసం అనేది చాలా కీలకంగా ఉంది. ఈ యొక్క 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి కూడా వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంది. ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో వీరికి శుభవార్తలను ప్రసాదించబోతున్నాయి. ముఖ్యంగా వీరు ఈ మాసంలో 10 శుభవార్తలైతే వింటారు. అంటే ఆ యొక్క శుభవార్తల వివరాలు కనుక చూసినట్లయితే, చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది మెరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యులే అయి ఉండొచ్చు, లేకపోతే మీ సన్నిహితులు, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క దూరపు బంధువులు, మీరు పనిచేసే చోట వ్యక్తులు, అంటే మనస్పర్ధల కారణంగా విడిపోయి మీపైన ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో వారికి వారే రియలైజ్ అవుతారు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆవేదన అనేది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగదేస్తుంది. మీరు చెయ్యని తప్పుకు అనవసరంగా వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అనే ఒక బాధ మీ మనసులో ఎప్పటినుండో ఉంది. అయితే ఈ సమయంలో వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం, మీతో ఆప్యాయంగా మాట్లాడటం జరుగుతుంది. ఈ గుడ్ న్యూస్ అనేది మీకు మానసిక సంతృప్తినైతే ఇవ్వబోతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం మీకు దక్కటం లేదు. అంటే ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ మీరు ఆశించిన విధంగా ఏ ఒక్క సంబంధం కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ విధంగా మీరు మానసికంగా ఎంతో కృంగుతలకి లోనైన పరిస్థితులను చూస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని ఆశపడుతున్నారో అటువంటి సంబంధం ఒక్కటి కూడా రావటం లేదని, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సంబంధం ఏ విధంగా ఉంటుందంటే 100కి 100% మీకు సూట్ అయ్యే విధంగా, అంటే అన్ని విధాలుగా మీకు ఎటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామి కావాలని, ఏ విధంగా వారు సెటిల్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు మధ్యవర్తుల ద్వారా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది, మీకు చక్కటి ఉద్యోగం లభించబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు అన్ని విధాలుగా తృప్తి పడతారు. అంటే మీకు ఏ విషయంలో కూడా రాజీ పడాల్సిన పని లేకుండా చక్కటి ఉద్యోగం లభిస్తుంది. పొజిషన్ కావచ్చు, లేకపోతే ప్యాకేజ్ కావచ్చు, అన్ని విధాలుగా మీకు నచ్చే ఉద్యోగ అవకాశాన్ని అయితే ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారు సెప్టెంబర్ మాసంలో గుడ్ న్యూస్ని అయితే వింటారు. అంటే మంచి కార్పొరేట్ సంస్థలో కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడైతే ఉద్యోగం రావాలని ఆశపడుతున్నారో అక్కడ మీకు ఉద్యోగం లభించే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ మంచి అనుభవం ఉండి, అలాగే మీరు అన్ని విధాలుగా ప్రమోషన్కి అర్హత ఉండి కూడా
పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో చక్కటి అవకాశం మీకు రాబోతుంది. మీ యొక్క పై అధికారుల ద్వారా దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వింటారు. అంటే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి. ఇది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి శుభవార్త అని చెప్పుకోవాలి. ఈ విధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరబోతుంది. అలాగే ఎవరైతే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే చాలా కాలంగా మీకు ఆర్థిక పెరుగుదల లేదు, మీ యొక్క జీతం అనేది అదేవిధంగా ఆగిపోయింది, అంటే ఇంక్రిమెంట్ అనేది లేకుండా మీరు నానా అవస్థలు పడుతున్నారు, మీ యొక్క పై అధికారులను ఎన్నిసార్లు అడిగినా కానీ వారి నుండి ఎటువంటి సమాధానం అనేది రావటం లేదు, ఈ విధంగా ఎంతో రాజీ పడుతూ ఆ యొక్క ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తున్నారు, అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు ఊహించని విధంగా ఈ సమయంలో ఇంక్రిమెంట్ అంటే ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో మీకు ఏదో లోటుపాట్లు, ఆటంకాలు, అడ్డంకులు కారణంగా మీ విదేశీ ప్రయాణం అనేది వాయిదా పడుతూ వస్తుంది. ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభించటం లేదు, డబ్బు సమస్యలు, ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా అవకాశం ఈ సమయంలో మీ ముందుకు వస్తుంది. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి, డబ్బు సమకూరుతుంది. ఈ విధంగా ఎన్నో ఏళ్లుగా మీరు కన్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది. ఖచ్చితంగా విదేశీయానం అనేది మీకు లాభదాయకంగా కనిపిస్తుంది ఈ మాసంలో. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. అలాగే ఈ యొక్క మేషరాశి జాతకులు ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, అంటే పరిస్థితులు అనుకూలించాలని, చక్కటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, లోన్లు పెట్టి ఉన్నారు, అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్స్ శాంక్షన్ ఇవ్వటం కావచ్చు, డబ్బు ఎక్కడి నుండి రావాలని మీరు ప్రయత్నం చేశారో అక్కడి నుండి డబ్బు మీకు రావటం కావచ్చు. ఈ విధంగా కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు కొంతమంది భాగస్వామ్య వ్యాపారం, మరికొంతమంది ఒంటరిగా వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారి యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే లాభాలు లేక వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలో తెలియక మీరు కనుక సతమతమవుతున్నట్లయితే ఈ సమయంలో ఒక వ్యక్తి పరిచయం అనేది మీ యొక్క జీవితంలో ఉంటుంది. ఆ వ్యక్తి మూలంగా చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. ఎన్నో రోజులుగా మీరు కన్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది. అంటే మీ యొక్క వ్యాపారంలో ఖచ్చితంగా ఈ మాసంలో అభివృద్ధినైతే చూస్తారు. ఈ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో మీ యొక్క వ్యాపారం అనేది సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గృహ నిర్మాణం కోసం లేకపోతే గృహాన్ని కొనుగోలు చేయటం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి యొక్క కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది. అంటే మీ దగ్గర కొంత బడ్జెట్ ఉంది, ఆ యొక్క బడ్జెట్లో ఏదైనా కట్టిన గృహం దొరకాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క బడ్జెట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన గృహం మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ల్యాండ్ ఉండి ఎవరైనా మీ యొక్క గృహాన్ని నిర్మించడం మొదలు పెట్టాలి అనుకుంటే కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. పరిస్థితులు అన్ని కూడా మీకు సహకరిస్తాయి. ఖచ్చితంగా గృహ నిర్మాణ పనులైతే మీరు మొదలు పెడతారు. ఈ విధంగా చాలా మట్టుకు చాలా అనుకూల ఫలితాలైతే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకంలో సెప్టెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణ, ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.